మేడం గారు నమస్కారం. మా జిల్లాకు వచ్చేందుకు. నా పేరు రావుదేముళ్ళు. నేను ఎక్స్ఎంపీటీసీ. ఇంచుమించుగా 20-25 సంవత్సరాల బట్టి నేను రాజకీయాల్లో ఉన్నాను. అయితే ఇప్పుడు నా దేశం, నా రాష్ట్రం, నా జిల్లా, నా గ్రామం చాలా, ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా చాలా కష్టాల్లో ఉన్నాము. మాకు ముఖ్యంగా మీరొక చీకట్లో నక్షత్రంలాగా మాకు రావడం, ఎందుకంటే మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియనటి దిక్కుమాల పరిస్థితిలో, దీన పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు మాకు ఒక నక్షత్రంలాగా, ఒక అద్భుతంగా మాకు చెప్పుకునే దారి ఉంది అనే అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చే మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మాకు ముఖ్యంగా సమస్య ఏంటంటే, మాకు పెదకలోపల్లి గ్రామం, అక్కడ నేవల్ బేసు, సెంట్రల్ గవర్నమెంట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, దగ్గర దగ్గర ఇంచుమించు 50,000 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది. అక్కడ ఒక పబ్లిక్ హీరింగ్ గాని, ఒక పంచాయతీ తీర్మానం గాని ఏమీ లేకుండా అక్కడ ఉన్న రైతుల్ని, అక్కడ ఉన్న కూలీల్ని నానా ఇవసర పెట్టి పోలీసులతో బెదిరించి కొట్టించి గోళ్ళ కట్టేసి మొత్తం ఆత్మహత్య చేస్తున్నారు. మేము వేళకి 108 రోజులు పట్టి మహిళలతో ధర్నా చేస్తాం. ఆ ఫోటోలు మెమోరాండం కూడా సార్కి ఇచ్చాం. అయితే మా సమస్య 108 రోజులు పట్టి ధర్నా చేస్తున్నాము. సార్ బాక్సైట్ కాదు, నేవల్ బేస్ కేంద్ర ప్రభుత్వం. వీళ్ళు ఏంటంటే అధికార పక్షం, ప్రతిపక్షం బీజేపీకి భయపడిపోయి, ఉచ్చపోసేసి భయపడిపోయి, ఒక్క నాయకుడు కూడా మేము 108 రోజులు పట్టి ధర్నా